नमस्ते अंडी, वेलकम टू विज्ञान वीक्षणी। ई रोजु ई वीडियोलो भारत देशंलो बागा प्राचुर्यं पोंदिन 10 चित्रकळल गुरिंची चूद्दामु। अयिते अंतकन्ना मुंदु मोदटिसारी चानल नी चूस्तुन्नट्लयिते विज्ञान वीक्षणी की सब्स्क्राइब चेसुकोंडि। मोदटगा वार्ली चित्रालु। 10वा शताब्दी नुंडि प्राचुर्यंलो उन्न वार्ली चित्रालु सह्याद्री पर्वत श्रेणी वद्द निवसिंचे गिरिजन कळ। जियोमेट्रिक शेप्स उपयोगिंची वीर गीसे वाल पेंट्स चिन्न पिल्ललु सैतं नेर्चुकोगलिगे अंत सुलुवुगानु गोप्प कलाकारुलु सैतं मुग्धुलयेंत भाव प्रकटनतोनु उंटायि। कलंकारी चित्रालु। हरप्पा नागरिकत नाटि नुंडि प्राचुर्यंलो उन्नट्लुगा चेप्पबडे कलंकारी चित्रालु वेदुरुतो चेयबडिन कलमुलतो वस्त्रालपै चित्रिस्तारु। तेलुगुनाट प्रामुख्यत पोंदिन ई कलकि चित्तूरु जिल्ला శ్రీకాళహస్తి ఒక ప్రధానమైన కేంద్రం। ముగల్ చక్రవర్తులు తమతో పాటు తీసుకువచ్చిన పర్షియన్ కళలు భారతీయులకు పరిచయం చేశారు। ఆనాటి ముఖ్య ఘట్టాలకు సంబంధించిన చిత్రాలే కాక రామాయణం భారతము వంటి హిందూ గాథలు కూడా గీసేవారు। చేతితో తయారు చేసిన వాస్లి అనే పేపర్ పై ఈ మినియేచర్ చిత్రాలు చిత్రిస్తారు। గోండు తెగ సృష్టించిన చిత్రకళకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది। ప్రధానంగా రేఖలు అడ్డగీతలు చుక్కలతో వీరు గీసే బొమ్మలు కనువిందుగా ఉంటాయి। విష్ణు ధర్మోత్తర పురాణంలోని చిత్ర సూత్రము ఆధారముగా 9వ శతాబ్దిలో అభివృద్ధి చెందిన కుడ్య చిత్రాలు కేరళ ప్రాంతంలోని పురాతన ఆలయాలపై కనిపిస్తాయి। క్రీస్తు పూర్వము 5వ శతాబ్ది నుండి కళింగ ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ వచ్చిన చిత్రకళది ఒక ప్రత్యేక స్థానం। పట్ట చిత్రాలు అంటే బట్ట మీద చిత్రించేవి, భిత్తి చిత్రాలు అంటే గోడలపై వేసేవి। కళింగ ప్రాంతానికి సంబంధించిన చారిత్రక విషయాలు, జీవన శైలి అర్థం చేసుకోవడానికి ఈ చిత్రాలు చాలా ఉపయోగపడతాయి। మిథిలా నగరి ప్రాంతంలో పూర్వకాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న కుడ్య చిత్రాలు కాలక్రమేణా వస్త్రాల మీదకు కూడా వచ్చి చేరాయి। వృక్షాల నుండి తయారు చేసిన సహజ రంగులు వాడతారు। రాజస్థానీ జానపదులు లక్ష్మణుడి అవతారంగా పూజించే బాబూజీకి సంబంధించిన కథను ఫడ్ అనబడే పొడవైన వస్త్రముపై గీస్తారు। బోపాతకకు చెందిన వీరు కొన్ని శతాబ్దాలుగా ఈ ఫడ్లను మొబైల్ దేవాలయాలుగా ఉపయోగిస్తూ ఆ గాథలను పాటలుగా పాడుతున్నారు। బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా స్థావరాలు ఏర్పరచుకున్న కలకత్తా ప్రాంతంలోని కాళీఘాట్ ఆలయం చుట్టుప్రక్కల ఉద్భవించిన కళకి 19వ శతాబ్దంలో మంచి ఆదరణ దక్కింది। పాశ్చాత్యుల నుంచి సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఒక విభిన్నమైన చిత్రకళగా అభివృద్ధి చెందింది। వాయువ్య భారతావనిలో శ్రీకృష్ణుడి కథలను వస్త్రాలపై చిత్రీకరించే పిచ్వై కళ నిరక్షరాస్యులకు సైతం కృష్ణలీలలను అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగపడ్డాయి। భారతదేశం అనేక చిత్రకళలకు నెలవు, దేనికదే మహా గొప్పది। ఈ వీడియోలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన 10 పెయింటింగ్ స్టైల్స్ వివరించడం జరిగింది। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। మర్చిపోకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదములు।